మృతులను సజీవులుగాను లేని వాటిని ఉన్నట్టుగాను చేయు దేవుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు. ఇశ్రాయేలీలలో తప్పిపోయిన వారిని తిరిగి రప్పించి తన మార్గములలో నడిపించు దేవుడు ఈరోజు కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త, దేవుని వాగ్దానము. యెషయా గ్రంథము 48:17. నడువవలసిన త్రోవను నిన్ను నడిపింతును, దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసయ్యను బట్టి, ఆయన ప్రేమను బట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనలను కరుణించి మనలను తోడుకొని ఆకలి అయినను దప్పికైనను కలుగకుండా, ఎండ మామూలైనను ఎండ అయినను తగులకుండా నీటి బొగ్గల యొద్దకు మనలను నడిపించే దేవుడు మన గొప్ప దేవుడు. ఆయన మనకు మార్గదర్శి అయిన యేసుక్రీస్తు ప్రభువు. యెషయా గ్రంథము 48:14-18 ప్రకారం, బబులోనులో నుండి బందీలుగా ఉన్న ఇశ్రాయేలీలను విడిపించటానికి అన్యరాజైన కోరేషును ఏర్పాటు చేసుకున్నట్లు వారికి ఉపదేశము చేసి వారికి ప్రయోజనము కలుగజేసి వారు నడవవలసిన మార్గమున నేనే వారిని నడిపిస్తానని 200 సంవత్సరములకు ముందే ప్రవక్త అయిన యెషయా ద్వారా గొప్ప దేవుడు తెలియపరిచారు. సామెతల గ్రంథము 22:6 ప్రకారం, తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించి వారు నడవవలసిన మార్గము నేర్పునట్లు యేసయ్య తన బిడ్డలకు నడవవలసిన మార్గములను బోధించి నడిపిస్తారు. ఆయన ఆజ్ఞలకు లోబడి విధేయత చూపితే మనకు సమాధానము సంతోషము ఆయన మార్గములలో దొరుకుతుంది. 1 రాజుల గ్రంథము 8:36 ప్రకారం, మనము యేసయ్య తట్టు తిరిగి మన పాపములను ఒప్పుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆయన ఆలకించి సన్మార్గమున మంచి మార్గమున మనలను నడిపిస్తారు. కీర్తనల గ్రంథము 143:8 ప్రకారం, యేసయ్య యందు నమ్మకము ఉంచి మన మనసు యేసయ్యపై నిలిపితే మనకు కృపావార్తను తెలియచేసి మనము నడవవలసిన మార్గమున మనకు మేలైన మార్గమున యేసయ్య మనలను నడిపిస్తారు. యేసుక్రీస్తు ప్రభువును ప్రేమిస్తే ఆయన మనలను అంధకార పరిస్థితుల నుండి, పాతాళము నుండి, సముద్ర దిగంతముల నుండి. కీర్తనల గ్రంథము 139:10 ప్రకారం, దేవుడు కుడి చేతితో మనలను పట్టుకొని మనలను నడిపిస్తారు. మనము యేసయ్యకు మొర్రపెట్టగా, ప్రార్థించగా, నేనున్నాను అని ధైర్యపరిచి యెషయా గ్రంథము 58:11 ప్రకారం, క్షామకాలమున తృప్తిపరచి ఎముకలను బలపరిచి అంధకారమును మధ్యాహ్నము వలె ఉండేటట్లు దీవించి నిత్యము మనలను నడిపిస్తారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసయ్య మనలను పాపమనే బబులోను నుండి నూతన యెరూషలేము అనే పరలోకమునకు చేరే మార్గమును బోధించి ఆ మార్గములో మనలను నడిపిస్తూ ఆశీర్వదిస్తారు. యెహోషువా గ్రంథము 16:13 ప్రకారం, ఆ మార్గములలో సత్యస్వరూపియగు ఆత్మను తోడుగా ఉంచి సత్యము నుండి సర్వసత్యములోనికి నడిపిస్తారు. ఆయన మనకు తోడై ఉండి, కీర్తనల గ్రంథము 48:14 ప్రకారం, మరణము వరకు సదాకాలము మనకు తోడై ఉండి ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరముగా నడిపిస్తారు కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభువు. నా సహోదరులారా, మనకు ప్రయోజనము కలుగునట్లుగా ఆయనే మనకు ఉపదేశము చేసి మనము నడవవలసిన మార్గమున మన దేవుడు మనలను నడిపించునుగాక. దేవుడు ఈ మాటలను మనందరి వినికిడిలో దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.